నిర్మించిన ఆసుపత్రులు ప్రజలకు అక్కరకు రాకుండా పోతున్నాయి. పూర్తి స్థాయిలో రోగులకు అందుబాటులోకి రాకుండానే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. 5 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఆసుపత్రికి ఇప్పటికీ సరిపోను సిబ్బందిని కేటాయించకపోవడంతో నిరుపేదలకు అరకొరా వైద్య సేవలే అందుతున్నాయి. దీంతో పూర్తి స్థాయిలో వైద్యం అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన నిరుపయోగంగా మారుతున్న కర్నూలు జిల్లా అవుకు ప్రభుత్వ ఆసుపత్రిపై ఏపీ 24/7 ప్రత్యేక కథనం. పేదలకు వైద్య సేవలు అందించేందుకు కోట్లు వెచ్చించి నిర్మించిన ఆసుపత్రి భవనాలు నిరుపయోగంగా మారుతున్నాయి. కర్నూలు జిల్లా అవుకులో 5 ఏళ్ల క్రితం ఆసుపత్రిని ప్రారంభించినప్పటికీ నేటికి అవసరమైన వైద్య సిబ్బందిని నియమించకపోవడంతో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో 18 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. ఒక్కొక్క ఆసుపత్రిలో రోగుల కోసం 30 పడకలు అందుబాటులో ఉంచుతూ స్పెషలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో సేవలు అందించాలి. 18 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 2013లో పాండ్యం, వెల్దుర్తి, అవుకు ప్రాథమిక వైద్య కేంద్రాలను సామాజిక ఆరోగ్య కేంద్రంగా ఆధునీకరించారు. ఆసుపత్రులను సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చిన అధికారులు అందుకు తగ్గ సిబ్బందిని మాత్రం సమకూర్చలేకపోయారు. దీనికి తోడు అవసరమైన పరికరాలను కూడా ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిబంధనల ప్రకారం ఓ సివిల్ సర్జన్, 4 స్పెషలిస్టులు, డెంటిస్ట్, జనరల్ డాక్టర్తో పాటు 8 స్టాఫ్ నర్సులు నియామకం జరగాలి. ఉదయం, సాయంత్రం 2 పూటలా రోగులకు వైద్య సేవలు అందించాలి. జిల్లాలో 7 ఆసుపత్రులను ప్రాథమిక స్థాయి నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చి 5 ఏళ్లు గడుస్తున్నా ఆ ఆసుపత్రుల్లో సేవలు మాత్రం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే అందుతున్నాయి. అవుకు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 2 కోట్ల రూపాయలతో నిర్మించారు. భవన నిర్మాణం పూర్తయి 7 గడుస్తున్నా నేటి వరకు కనీసం ఒక వైద్యుని కూడా నియమించలేదు. అవుకు సమీపంలో పనిచేసే ఓ వైద్యుని డిప్యూటేషన్పై రోజు మార్చి రోజు ఇక్కడ విధులు నిర్వహించే విధంగా డ్యూటీ వేస్తున్నారు. 30 రోజుల్లో కేవలం 10 నుంచి 12 రోజులు మాత్రమే ఒక వైద్యుడి ద్వారా రోగులకు నామమాత్రంగా సేవలందుతున్నాయి. 30 పడకలతో వైద్యం అందించాల్సిన ఇక్కడ కనీసం 1 పడక కూడా లేకపోవడం హాస్పిటల్ దుస్థితికి నిదర్శనం. ఇక సిబ్బంది విషయానికొస్తే కేవలం 6 ఉద్యోగులను మాత్రమే నియమించారు. వీరిలో 1 స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టుతో పాటు మరో 4 కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించారు. వీరికి కూడా కొన్ని నెలలుగా జీతాలు అందడం లేదంటే అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ లేదు, వీటి నిర్వహణ చాలా అధ్వాన్నంగా ఉంది. దానికి ఉదాహరణగానే అవుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మనం పరిశీలిస్తే 2013లో ప్రారంభించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఈరోజు దాకా ఏమాత్రం వినియోగంలోకి రాలేదు. 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు. ఇప్పటికీ డాక్టర్ల నియామకం లేదు, స్టాఫ్ నియామకం లేదు, రోగులకు ఎక్కడ వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి లేదు. 2013లో ప్రారంభించిన ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకుంది. అవుకులో గత 5 ఏళ్ల నుంచి వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడంతో పై అంతస్తులోని పలు గదులు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని గదుల్లో ఫ్లోరింగ్ పగుళ్లు రావడం, టైల్స్ ఊడిపోతున్నాయి. పై అంతస్తు మొత్తం పాడుబడిన బంగళాను తలపిస్తోంది. చూసేందుకు అట్టహాసంగా కనిపిస్తున్నా ఇక్కడ అందుతున్న వైద్య సేవలు మాత్రం శూన్యమనే చెప్పుకోవాలి. 2013 పెద్ద హాస్పిటల్ భవనం కట్టించారు. ఈ భవనం ఈ దుస్తే దాదాపు కోట్ల మీద విలువ చేసే బిల్డింగ్గా నిర్మించారు ప్రజా పాలకులు. మరి 30 పడకల ఆసుపత్రి అని చెప్పి గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేసే అవకాశాలు అయితే లేవు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్ ఉన్నా కూడా నిష్ప్రయోజనంగా అనిపిస్తుంది మాకు. 5 సంవత్సరాల నుంచి ఒక్క మంచం అంటే ఒక మంచం లేదు. ఇక్కడ ప్రజలకి న్యాయం చేకూరుస్తారని చెప్పి
ఈ కర్నూలు జిల్లాలో బాగా బిల్డింగ్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఈ బిల్డింగ్ విషయం పైన ఇక్కడ స్థానిక నాయకులు కూడా కొంచెం సీఎం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు అధికారులు పట్టించుకుని తగిన సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే కోట్లకు కోట్లు వెచ్చించి కట్టించిన భవనాలు పూర్తిగా నిరుపయోగంగా మారి కూలిపోక తప్పదంటున్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ప్రభుత్వం ఆసుపత్రుల స్థాయి పెంచినా అందుకు తగ్గ సౌకర్యాలు కల్పించకపోవడంతోనే భవనాలు విలవిలపోతున్నాయి. కోట్ల రూపాయల భవనాలను నిర్మించినా అందులో వైద్య సిబ్బందితో పాటు పరికరాలను అందజేయకపోవడంతో రోగులు సేవలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి సామాజిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన వైద్య సిబ్బందితో పాటు పరికరాలను సరఫరా చేసి రోగులకు సేవలు అందేలాగా చర్యలు చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ స్వామితో శ్రీనివాస్, ఏపీ 24/7, అవుకు కర్నూలు జిల్లా.